tell by your smile. You hadn't been with a good girl like me in a while. Yay. Nice. Clap. Yeah, you were impressed. Couldn't leave me alone. Text me every time. That you pick up the phone. You're so brave. And I had to turn the driver's seat. So great job. But my hands are slipping off the wheel. Now the tables have turned. Now I'm on my mind. విహాన్ కి ఫస్ట్ హెయిర్ కట్ అనేది 1 year 7th month లో చేసాము. 6th month కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ లో. అండ్ ఎందుకు ఇంత లేట్గా చేయాల్సి వచ్చింది, కొంతమందికి ఇంకా అర్లీగా ఫస్ట్ హెయిర్ కట్ అనేది చేస్తారు. మా ట్రెడిషన్లో మాకు 3 times గుండు కొట్టడం అనేది కంపల్సరీ. దానివలన వాడికి హెయిర్ పెరగడము, చిన్నప్పటి నుంచి గుండు కొట్టేయడం. ఫైనల్ హెయిర్ కట్ సరికి ఇంత టైం అయింది. హలో మామీస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీరంతా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసరికి బేబీకి ఫస్ట్ టైం హెయిర్ కట్ చేసినప్పుడు ఏడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే నా బేబీ ఫస్ట్ టైం హెయిర్ కట్ చేసినప్పుడు ఏడవకుండా హ్యాపీగా ఎలా చేసుకున్నాడు, మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి మీ అందరితోటి షేర్ చేసుకుంటాం. అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను విహాను ఒక వీడియో పోస్ట్ చేశానన్నమాట, హెయిర్ కట్ వీడియో. సో దాన్ని చూసేసి చాలామంది మామ్స్, అరే మీ పిల్లాడు ఎంత బాగా ఎడవకుండా చేసుకుంటున్నారు, మా బేబీస్ అయితే ఎలా ఏడ్చారంటే ఫుల్ అంటే ఫుల్ ఆన్ ఏడ్చారు. సో ఏం చేసావబ్బా అంత అంత హ్యాపీగా మీ వాడు హెయిర్ కట్ చేసుకోవడానికి కారణం ఏంటి అని అడిగారనమాట. సో మేబీ నెక్స్ట్ టైం ఇంకెవరైనా ఫస్ట్ టైం హెయిర్ కట్కి వెళ్తున్నట్లయితే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇదేం పెద్ద సూపర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఏం కాదనమాట, జస్ట్ ఫ్యూ టిప్స్ ఫ్రమ్ వన్ మదర్ టు అనదర్ మదర్ అంతే. బేబీ లైఫ్లో ఫస్ట్ హెయిర్ కట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చేసేటప్పుడు వాళ్ళు ఏడిస్తే మనం అస్సలు చూడలేము. సో నేను ఆల్రెడీ కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట, అందుకని చెప్పేసి విహాన్కి ఫస్ట్ హెయిర్ కట్ అనేది కొంచెం సక్సెస్ఫుల్గా వెళ్ళింది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు ఎడవకుండా చేయించుకున్నాడని, బట్ లక్కీగా వాడు అస్సలు ఒక్కసారి కూడా ఎడవలేదు. బట్ గుండు కొట్టినప్పుడు అయితే బాగా ఏడ్చాడనమాట. సో అది కామనే కాబట్టి నేను ఇంకంత ఏం టెన్షన్ తీసుకోలేదు. ఒకవేళ మీ బేబీ కనుక మీరు హెయిర్ కట్కి వెళ్ళాలి అనుకుంటే ఈ టిప్స్ చూసేసరికి డెఫినెట్గా మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటాయి. అయితే టిప్ నెంబర్ 1 ఏంటి అంటే, మీరు ఫస్ట్గా ఫైనలైజ్ చేసుకోవాలి ఏ సలూన్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు మీ బేబీని. సో బేబీ సలూన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, పెద్దవాళ్ళ సలూన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, కంబైన్డ్ కూడా కొన్ని ఉంటాయి. సో నేను ఎలాంటివి చూస్ చేసుకున్నానంటే, వాళ్ళ డాడీ ఎక్కడ వెళ్తారో విహాన్కి కూడా అక్కడే చేయించాలి అని అనుకున్నాను. అడిగామన్నమాట అక్కడ చేస్తారా మీరు చిన్నపిల్లలు కంటే, ఎస్ వీ డూ అన్నారు. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అనేది తర్వాత చెప్తాను. చిన్నపిల్లల సలూన్స్ ఉంటాయి కదా, అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఫుల్ ఆన్ బొమ్మలు, నర్సరీ టైప్ ఉంటుంది, టీవీ ఉంటుంది. సో అలాంటి సలూన్ అయితే వాళ్ళు హ్యాపీగా టీవీ చూస్తూ ఉంటారు, కట్ చేసేస్తారు. లేదంటే బొమ్మలు ఉంటాయి, సో ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళు బాగా ట్రైన్ అయి ఉంటారు కాబట్టి కట్ చేసేస్తారు. అది సేఫర్ సైట్, మీరు అది కూడా చూస్ చేసుకోవచ్చు. నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, చిన్న ఐ మీన్ కంబైన్డ్ దేవాకి అండ్ విహాన్కి అంటే, నాకు చిన్నప్పటి నుంచి లైక్ మా డాడీతో పాటు వెళ్ళి హెయిర్ కట్ చేసుకోవడం అది ఒక ఏమంటారు ఒక స్వీట్ మెమొరీ అనమాట. నాకు ఎప్పుడు అంటే మా డాడీ హెయిర్ కట్ చేసుకునేటప్పుడు నాకు బాయ్ కట్ ఆల్మోస్ 6th 7th grade వరకు అలా అదే ఉండింది అనమాట. సో మా డాడీతో వెళ్ళి చేసుకోవడం అనేది నాకు ఇప్పుడు ఒక పెద్ద డ్రీమ్ అనమాట. అంటే ఎప్పుడు ఒక స్వీట్ మెమొరీ లాగా ఉండిపోయింది అది, నా పిల్లాడికి కూడా ఉండాలని నేను అనుకున్నాను. బట్ ఫస్ట్ హెయిర్ కట్ నుంచి పాసిబుల్ అవుతుందని అనుకోలేదు, బట్ హీ ఎంజాయ్డ్ రియలీ రియలీ వెల్. ఎలా అనేది నేను ఇప్పుడు మీతోటి షేర్ చేసుకుంటాను. ఎనీవేస్ వీడియో కూడా షేర్ చేసుకుంటాను, తప్పకుండా చూసేసేయండి. సో ఫస్ట్ టైం నేను ఏం చేశానంటే, ఒక 2 months back అంటే డిసైడ్ అయ్యాము ఇంకా నెక్స్ట్ మంత్ అలా తీసుకెళ్దాం అని అనుకున్నప్పుడు 2 times దేవా కటింగ్కి వెళ్ళినప్పుడు విహాన్ని కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళం. విహాన్ అక్కడ కూర్చొని చూసేవాడు అనమాట, వాళ్ళ డాడీ ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి. వాళ్ళు హెయిర్ కట్ చేసేటప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు, ఓకే ఇది హెయిర్ కట్, మా డాడీకి హెయిర్ కట్ అయిన తర్వాత హ్యాండ్సమ్గా తయారవుతున్నాడు. మేము ఇలా చెప్పేవాళ్ళం అనమాట, సీ హెయిర్ కట్ తర్వాత డాడీ ఎంత మంచిగా తయారయ్యాడో, నువ్వు కూడా చేసుకుంటావా అని అప్పుడు జస్ట్ అడిగేవాళ్ళం. వాడు నో ఎస్ అని ఒక్కొక్కసారి ఎస్ అనేవాడు, ఒక్కొక్కసారి నో ఏదో ఒకటి చెప్పేవాడు, బట్ తీసుకొని వచ్చేసేవాళ్ళు. అప్పుడైతే మేము అడగలేదు వాడిని చేయించుకోమని. ఒక 3rd time వెళ్ళినప్పుడు
ఆవిడకి ఎన్వైర్న్మెంట్ అనేది బాగా కంఫర్టబుల్ అయిపోయింది. కంఫర్టబుల్ అయిపోవడం వల్ల మేము అడిగాం, వాళ్ళ డాడీది హెయిర్ కట్ అయిపోయింది ఫస్ట్ అయిపోయిన తర్వాత. సో విహాన్ అడిగాం, విహాన్ నువ్వు హెయిర్ కట్ చేసుకుంటావా నాన్న ఈరోజు అంటే ఊ అన్నాడు అనమాట. సో ఎత్తుకెళ్ళి పెట్టేశాం. ఎత్తుకెళ్ళి పెట్టేసిన తర్వాత వాళ్ళ డాడీని చూశాడు కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ యూస్ చేశారు వాళ్ళు. వాళ్ళ డాడీకి ఏది యూజ్ చేస్తారు విహాన్కి కూడా. సో విహాన్ ఆల్రెడీ 2 times చూడడం వలన ఏమైందంటే, ఓకే ఇది డేంజరస్ కాదు, డాడీకి ఎంత మంచిగా చేశారు నాకు కూడా అలాగే చేస్తారని చెప్పేసి వాళ్ళ డాడీ కదలకుండా ఎలా కూర్చున్నాడు, విహాన్ కూడా సేమ్ టు సేమ్ కాపీ క్యాట్ చేశాడనమాట. క్రెడిట్ అంతా విహాన్కే వెళ్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కట్ చేసే వాళ్ళని కూడా మీరు కొంచెం చూస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి సేమ్ లాగా కట్ చేయడం కరెక్ట్ కాదు, అంటే డిఫరెన్స్ ఉంటుంది కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి ఎలా చేయడం. సో మీరు వాళ్ళని అడగాలి, రెండిట్లో ఎక్స్పర్ట్గా ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. లక్కీగా మాకు అదే పర్సన్ విహాన్ దేవాకి ఆల్మోస్ట్ 10 years చేస్తూ ఉంటారనమాట. అదే సలూన్లో వెళ్ళాం కాబట్టి ఇంకా దేవాకి అంత మంచిగా చేస్తే ఆబ్వియస్లీ చిన్నపిల్లలకు కూడా బాగానే చేస్తారని కొంచెం చేస్తానని చెప్పాడు కాబట్టి వి బిలీవ్డ్ ఇట్. అండ్ విహాన్ కూడా హ్యాపీగా కదలకుండా కూర్చున్నాడు కాబట్టి కట్ చేసే ఆయన కూడా మంచిగా అంటే మంచిగా కట్ చేసేసాడు. అండ్ హీ వాజ్ సో హ్యాపీ. ఇంకా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, దేవాకి హెయిర్ కట్ తర్వాత వాళ్ళకి బాగా యూనో మసాజ్ చేసి కొంచెం హెయిర్ వాష్ చేసి డ్రై చేసి పంపిస్తారు కదా. సో దేవా అయితే ఎక్కడైతే వెళ్ళి పడుకున్నాడో వాష్ చేయడానికి, విహాన్కి హెయిర్ కట్ అవ్వగానే సర్రని పోయేసి అక్కడ పడుకున్నాడు అంట చేస్తారని చెప్పేసి. సో చిన్నపిల్లకి అది చన్నీలు కాబట్టి చేస్తే మంచిగా ఉండదని ఊరికే అలా అలా ఆడుకున్నట్టు అలా చేసి పంపించేసారనమాట వాళ్ళు. సో అలాగా మీ పిల్లల్ని ఒకవేళ హెయిర్ కట్ చేయించాలంటే 2 times ముందుగానే తీసుకెళ్ళండి. ఒకవేళ మీకు ఇది నాకు ఒక మెమరీ కాబట్టి నేను ఇలా చేయించాలని ముందుగానే డిసైడ్ అయ్యాను. సో మీరు అంతా థింక్ చేయకపోతే ఒకవేళ జస్ట్ చిన్నపిల్లల సలూన్కి తీసుకెళ్ళండి. ఒకవేళ చిన్నపిల్లకు వాళ్ళ అన్ననో లేకపోతే అక్కనో అంటే వాళ్ళు చేసుకునేటప్పుడు చూపించండి. అది కూడా లేదంటే కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళు హెయిర్ కట్ చేసుకునేటప్పుడు చూపించండి, లేదంటే వీడియోస్ చూపించండి. లేదు అంటే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోండి, అపాయింట్మెంట్ బుక్ చేయకండి. ఆ రోజు వెళ్ళి నెక్స్ట్ వీక్ అపాయింట్మెంట్ అని చెప్పేసి బుక్ చేసుకోండి. చెప్పండి నెక్స్ట్ వీక్ అంటే ఈరోజు లెట్ హిమ్ సీ సమ్ యూనో హెయిర్ కట్స్ అని చెప్పేసి కూర్చోబెట్టండి. ఆడుకుంటూ వాళ్ళు ఇంకొక పిల్లలకి చేస్తారు కదా హెయిర్ కట్, అది చూస్తూ ఉంటే వాళ్ళు కొంచెం అలవాటు అవుతుంది. అంటే దే ఆర్ నాట్ కట్టింగ్ అవర్ బాడీ, దే ఆర్ కట్టింగ్ జస్ట్ అవర్ హెయిర్ అని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకోవాలి వాళ్ళు. అది అనమాట హోల్ కాన్సెప్ట్. సో ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఒకవేళ మీ పిల్లలు ఇంకా ఫస్తీగా ఉన్నారు, నో ఇది అస్సలు టిప్ పనిచేయలేదు అంటే టీవీ పెట్టి చూపించండి, బొమ్మలు ఇచ్చి ఆడిపించండి. సో ఆడుకుంటూ ఉంటే చేసేస్తూ ఉంటారనమాట వాళ్ళు, బాగా ఎక్స్పర్ట్ కాబట్టి ఎనీవేస్ చేస్తారు వాళ్ళు. అది కూడా లేదు అంటే మీరు ఏమన్నా లైక్ చాక్లెట్ కొనిస్తాను, ఇంకా లేదంటే కేక్ కొనిస్తాను ఇలాంటివి ఏదైనా చెప్పొచ్చు ఫస్ట్ టైం కాబట్టి. బ్రైబ్ చేయడంలో తప్పేం లేదు, అప్పుడప్పుడు చేస్తూ ఉండొచ్చు, అది కూడా చేయండి. నాకైతే ఇవన్నీ చేయాల్సిన అవసరమే రాలేదు, ఫస్ట్ టిప్తోనే సక్సెస్ అయిపోయామన్నమాట. సో నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, తీసుకెళ్ళేటప్పుడు కూడా మీరు టైమింగ్ చూసుకోండి. లైక్ మేబీ వాళ్ళకి నిద్రపోయే టైం ఉంటుంది కదా, కొంచెం ముందుగా తీసుకెళ్ళండి. లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఆడుకున్న తర్వాత తీసుకెళ్ళాలంటే, సో బాగా అలసిపోయి ఉంటాడు కాబట్టి అప్పుడు హెయిర్ కట్ చేసుకున్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తే హెంచక్క నిద్రపోతారనమాట. అంటే వాళ్ళు ఆడుకునే యాక్టివ్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు కొంచెం క్లమ్జీగా ఉంటారు, అంటే ఆడుకోవాలి వాళ్ళు కూర్చోలేరు. అదే కొంచెం టైర్డ్ అయిన టైంలో వెళ్తే హ్యాపీగా కూర్చొని సరే ఏం చేసుకుంటారో చేసుకోండి నేను పడుకుంటాను అన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి ఆ టైంలో వెళ్ళడం కూడా ఒక మంచిది. ఇది అండ్ తినిన్ వెంటనే తీసుకెళ్ళకండి, ఎందుకంటే హెయిర్ ఒకవేళ నోట్లో వెళ్ళినట్లయితే వామిటింగ్ అయిపోతుంది కాబట్టి కొంచెం డైజెషన్ అయిన తర్వాత తీసుకెళ్ళండి. అండ్ యా, ఇప్పుడు ఒకవేళ వెళ్తూ ఉన్నట్లయితే మీరు ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి సలూన్ని కొంచెం మంచిగా చెక్ చేయండి, క్లీనింగ్ అంతా చేస్తున్నారా లేదా ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు సలూన్స్ లైక్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చి చేస్తున్నారు, అది కూడా ఇంకా మంచి బెనిఫిట్, అది కూడా ట్రై చేసి చూడొచ్చు. లేదు అంటే శానిటైజర్ మంచిగా వేసుకొని వెళ్ళండి, మాస్క్ వేసుకొని వెళ్ళండి పిల్లలకి, సో దట్ వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు, మీరు కూడా సేఫ్గా ఉంటారు. ఓకే, ఒకవేళ మీరు ఎవరైనా ఈ టిప్స్ ట్రై చేసి సక్సెస్ఫుల్ అయినట్లయితే కైండ్లీ నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇది ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే ఒక కామెంట్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, మరి బాయ్, టేక్ కేర్ గాయ్స్.